శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలో సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఏకపక్షంగా నిర్వహించడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని పెన్నలపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు టీడీపీ అభ్యర్థులుగా రాజమ్మ విజయమ్మలు నామినేషన్లను దాఖలు చేశారు. ఇవాళ నామినేషన్ల పరిశీలన ఉండగా టీడీపీ అభ్యర్థులను మండల పరిషత్ కార్యాలయంలోకి అనుమతించలేదు. వైసీపీ నాయకులు మాత్రం దర్జాగా కార్యాలయం లోపలకు వెళ్లి వస్తూ కనిపించారు. పెద్దకన్నల్లి గ్రామానికి చెందిన ఓ వైసీపీ నేత మాత్రం కార్యాలయం లోపల తిష్టవేశారు. కానీ పోలీసులు మాత్రం వారికి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. టీడీపీ శ్రేణులు సాయిబాబా ఆలయం ముందుగాను, వైసీపీ శ్రేణులు మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ట్రాన్స్కో కార్యాలయ ఆవరణలోనూ మోహరించారు. నామినేషన్ల పరిశీలన కోసం టీడీపీ అభ్యర్థులు మాత్రం కార్యాలయం గేటు వద్ద పడిగాపులు కాస్తూ కనిపించారు. ఉదయం నుంచి వేచి చూసిన టీడీపీ శ్రేణుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. తమ అభ్యర్థులను న్యాయవాదితో కలిసి నామినేషన్ల పరిశీలనకు కార్యాలయంలోకి అనుమతించాలని టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కార్యాలయం బయట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమడిగింది. ఎట్టకేలకు టీడీపీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులను వారి న్యాయవాది ద్వారా కార్యాలయంలోకి అనుమతించారు. అయితే ఎన్నికల అధికారి రాఘవేంద్ర అభ్యర్థుల సమక్షంలో వారి నామినేషన్ల పరిశీలించడానికి అభ్యంతరం తెలిపారు. నామినేషన్లలో లోపం ఉందంటూ తేల్చి చెప్పేశారు. టీడీపీ అభ్యర్థుల తరపున న్యాయవాది ఎంత మాట్లాడినా వారి ముందు పరిశీలనకు మాత్రం ఎన్నికల అధికారి అంగీకరించలేదు. దీంతో వారు కార్యాలయం నుంచి బయటకు వచ్చేశారు. నామినేషన్ల పరిశీలనలో తమ అభ్యర్థులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, సుమిత్ర, మొత్తం మీద స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వైసీపీ మరింత బరి తెగించిన పరిస్థితి ఉంది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వీటిల్లో ఎలాగైతే ఉన్నదో అంతకంటే దారుణంగా ఉన్న పరిస్థితి. తక్కువ సంఖ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఆయా సర్పంచ్ స్థానాలకి నామినేషన్లు వేయనీయకుండా నిన్నటి వరకు అన్ని రకాల దౌర్జన్యాలు చేసి నామినేషన్ ఇచ్చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఏర్పేడు అయితే రిజర్వ్డ్ సర్పంచ్ సీట్ అది, అక్కడ నామినేషన్ వేయనీయలేదు. నిన్ననే దానికి సంబంధించినటువంటి నామినేషన్ చేయడం, దౌర్జన్యం చేయడం అన్ని కూడా జరిగింది. తొట్టంబేడుకు సంబంధించి ఈ రోజు యొక్క స్క్రూటినీ ఉంది. ఈ నేపథ్యంలో స్క్రూటినీలో సంతకం, దొంగ సంతకం అని చెప్పి ఆర్ఓ దాన్ని తిరస్కరిస్తారని చెప్పి తెలుస్తోంది. దానికి సంబంధించి అడ్వకేట్ లోపలికి వెళ్ళి చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు. సంతకానికి సంబంధించి అంటే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, అభ్యర్థి కావచ్చు, అభ్యర్థిని బలపరుస్తూ సంతకాలు పెట్టిన వాళ్ళు అందరూ కూడా ఆరో దగ్గరికి వెళ్ళి అది తమ సంతకాలే అని చెప్పి ఇప్పటికి కూడా కావాలంటే ఆయన ముందు మళ్ళీ ఆ సంతకం పెడతాం చెక్ చేసుకోండి అంటే కూడా అవన్నీ ఇప్పుడు కుదరదు, మీ సంతకాలు మీది కాదు అని అభ్యర్థి స్వయంగా అభ్యర్థికి సంతకం వాళ్ళది కాదని చెప్పి అంత నిస్సిగ్గుగా అధికారులు వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలందరూ కూడా మండిపడుతున్నారు. సంతకాన్ని కూడా అంటే ఆధారు, పాస్పోర్ట్, ఇలా ఏదైతే సంతకాలు వాళ్ళది ఉన్నాయో వాటన్నిటిని కూడా సబ్మిట్ చేసి వీటిని కూడా పరిశీలించండి, మా సంతకాలని టాలీ చేసుకోండి అని చెప్పి బతిమలాడినా కూడా ఆర్ఓ పూర్తిగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఈ యొక్క స్క్రూటినీలో ఆ యొక్క నామినేషన్ తిరస్కరిస్తారనేటువంటి దాదాపు చెప్పేశారు. 5 గంటల వరకు ఉంది సమయం. పూర్తిగా నామినేషన్లు తొట్టంబేడికి సంబంధించిన నామినేషన్ తిరస్కరించబోతున్నారు. దీంతో దీనిపైన న్యాయ పోరాటం చేయడానికి, అలాగే ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేయడానికి, ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడానికి టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలైతే మాత్రం అపాస్పాలవుతా ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ దినేష్.